హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపరేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ వీడియోని మీరు పూర్తి స్థాయిగా మీరు చూడండి చాలామంది కూడా అన మూడవ సచివాలయ నోటిఫికేషన్ గురించి వాటి యొక్క స్టేటస్ వివరాల గురించి పోస్టుల గురించి అలాగే ఈ యొక్క మూడవ నోటిఫికేషన్ ఇస్తే పరీక్ష తేదీ అనేది ఎప్పుడు ఉండొచ్చు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు దయచేసి ప్రతి విషయాన్ని నేను పూర్తి స్థాయిగా చక్కగా మీకు చెప్తాను మీలో ఎవరైతే మన ఛానల్ క్రొత్తగా మీరు చూస్తున్నట్లయితే కనుక ఇంకా మీరు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇదొక మంచి అవకాశం దయచేసి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి మీకు చాలా ఉపయోగపడుతుంది నేను డిస్క్రిప్షన్లో ప్రతి కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధించి బుక్స్ అన్నీ కూడా నేను పెడతా ఉన్నాను మీకు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను అలాగే నిజంగా నాకు ఈ యొక్క సచివాలయమే చెయ్యాలి ఇప్పుడు క్రేజ్ అయిపోయింది సచివాలయం ఉద్యోగం చాలామందికి జాయిన్ అయిన తర్వాత ఏంటంటే అవి ఎందుకు లేని వదిలేశారు కొందరు నేను వదలలేదని చెప్పట్లేదు కానీ ప్రభుత్వం అయితే సచివాలయ సిబ్బంది సచివాలయాల మీద పూర్తిగా డిపెండ్ అయ్యింది ఆ విషయం తెలుసుకోండి ప్రతి ఒక్కరు సో అందుకే నేను చెప్తున్నాను నేను మీకు ఒక మంచి గైడ్ ఒక బ్రదర్ ఒక అన్నలాగా ఒక తమ్ముడిలాగా మీలో ఒక కుటుంబంలో ఒక చక్కగా అన్ని విషయాలను పోసకు గుచ్చినట్లుగా అట్టుపండు వణిచి మీకు ఇస్తున్నట్లుగా అంత క్లియర్గా క్లారిటీగా చెప్తున్నాను మీకు యూట్యూబ్ చరిత్రలోనే మీరే చూడండి ఎవరైనా ఈ సచివాలయాల గురించి కానీ సచివాలయ అభ్యర్థుల గురించి కానీ సచివాలయ సిబ్బంది గురించి కానీ చెప్తున్నారా లేదా అన్నది దయచేసి ఇదేదో ఆ సరదా కోసం చెప్పేది కాదు మీరు వీడియో చూడకుండా ఫోన్ చేసి మాట్లాడదాం ఫోన్ చేసి అడుగుదాం అవన్నీ కథలు వేస్ట్ నేనే చెప్తున్నాను కదా ఇవే కాదు ఇంతకు ముందు కూడా మార్నింగ్ కూడా నేను లైవ్ సెక్షన్లో గ్రూప్ ఫోర్ గురించి చెప్పాను సో గ్రూప్ ఫోర్లో పదమూడు జిల్లాలకు సంబంధించి అన్ని పోస్టుల గురించి కూడా నేను బోర్డు మీద చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేసి ఇప్పుడు చెప్తాను ఇంకా మీరు ఎవరైతే చూడలేదో ఒకవేళ కొత్తగా చూస్తే వెంటనే మీరు చెయ్యండి చాలా ఉపయోగం అండి ఈ విషయంలో మాత్రం ఎవరో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడకండి మన వాస్తవాలు చెప్తున్నాను ప్రతి విషయాన్ని కూడా మీకు ఓకే సచివాలయ మూడో నోటిఫికేషన్ కదా సో మీలో ఎవరైతే క్వాలిఫికేషన్ డిగ్రీ సో నాది డిగ్రీ బీకామ్ అన్న నాది డిగ్రీ బిఏ సో బీకామ్ కంప్యూటర్స్ ఉంది సో బిఏ ఉన్నటువంటి వాళ్ళకి కేటగిరీ వన్ ఉంది కేటగిరీ త్రీ కూడా పెట్టచ్చు అయిందా మీకు కేటగిరీ వన్ కేటగిరీ త్రీ ఇది బీఏ ఉన్నవాళ్ళు అలాగే దీంతో పాటుగానే వీటితో పాటుగానే బీకామ్ కంప్యూటర్స్ ఉన్నటువంటి వాళ్ళు అయితే కంప్యూటర్స్ ఉంటే కేటగిరీ వన్ పెట్టచ్చు మరియు ఇక్కడ కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఉంటే కంప్యూటర్ ఉంటే వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఆఫ్ డిగ్రీ అయితే మీరు డిజిటల్ అసిస్టెంట్లు కూడా పెట్టచ్చు బీటెక్ వాళ్ళు ఉన్నారనుకో కేటగిరీ వన్ పెడతారో కేటగిరీ త్రీ పెడతారో ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా పెడతారు అదే మీకు సివిల్ వాళ్ళు అనుకో అదే సివిల్ వాళ్ళు అయితే కనుక ఆల్మోస్ట్ అన్ని పోస్టులు పెట్టుకోవచ్చు సో అర్థమైందా బీఎస్సీ పరిస్థితి ఏంటన్నా అంటే బిఎస్సి కంప్యూటర్స్ ఉంటే కనుక మీకు కేటగిరీ వన్ పెట్టవచ్చు డిజిటల్ అసిస్టెంట్లు పెట్టవచ్చు ఇప్పుడు చాలామందికి ఒక క్లియర్ అనేది వచ్చిందని నేను ఆశిస్తున్నా ఇంకా రాకపోతే మన టెలిగ్రామ్ గ్రూపు రత్నం కాంపిటేటివ్ బిట్స్ మీరు జాయిన్ అవ్వండి దయచేసి నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను జాయిన్ అవ్వండి అంటే నేను ఎప్పటి నుంచో ఫోర్స్ చేసి చాలా మంది జాయిన్ అయ్యారు కానీ నేను అలా చెప్పట్లా నిజంగా ఉద్యోగం సాధించాలి సబ్జెక్ట్ రావాలి ఇవన్న యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కనుక మాకు మంచి బిట్స్ వస్తున్నాయి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మేము బిట్స్ ప్రాక్టీస్ చేస్తాము ప్రతిరోజు మేము ఆన్లైన్కి వస్తాము అన్నటువంటి వాళ్ళు మీరు జాయిన్ అవ్వను ఇందులో మొక్క వాళ్ళకి మేము ఉండదు నేను పది మంది జాయిన్ అయినా పది మందికి ఉద్యోగాలు రావాలని కోరుకుంటాను వంద మంది ఉన్నా వంద మందికి రావాలని కోరుకుంటాను కొన్ని గ్రూపులు ఉన్నాయి వేలకు వేల గ్రూపులు ఉన్నాయి కానీ పది మంది కూడా ఆన్లైన్కి రారు నేను అలా ఉండదు నాది పర్ఫెక్ట్గా ఉంటుంది నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడ సచివాలయం మూడవ నోటిఫికేషన్ ఉన్నాం కదా దయచేసి వినండి పూర్తిగా వినండి చాలా చక్కగా అర్థమవుతుంది మూడవ నోటిఫికేషన్ సచివాలయం మూడవ నోటిఫికేషన్కి సంబంధించి ప్రభుత్వం అయితే కనుక చాలా స్పష్టంగా చెప్పింది మూడవ నోటిఫికేషన్ ఉంది అని అలానే రెండో నోటిఫికేషన్ స్టేటస్ చూస్తే అలా ఆగింది అంతవరకే కానీ పోనీ ప్రభుత్వం ఎక్కడా కూడా రెండో నోటిఫికేషన్ పూర్తయిపోయింది సైట్ క్లోజ్ చేసేసాము ఇంకా రెండో నోటిఫికేషన్ సంబంధించి మేము ఎవరిని మేము పిలవము ఎవరికి వెరిఫికేషన్ చేయము ఎవరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వము అని ప్రభుత్వం ఎక్కడా ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు దయచేసి ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి మూడవ నోటిఫికేషన్ గురించి చెప్పింది సో వందకి వంద శాతము సో రెండో నోటిఫికేషన్ వరకు కూడా ప్రభుత్వము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కాబట్టి దీన్ని అలా తీసుకుని వెళ్ళింది మూడవ నోటిఫికేషన్ అనేది ఏపీపిఎస్సికి ఇచ్చేసాము సో ఏపీఎస్సి నుంచి క్లియరెన్స్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంది సో మూడో నోటిఫికేషన్ ఏపీపీఎస్సి పెడతాది సో ఈ మూడో నోటిఫికేషన్ అనేది దాదాపుగా మీలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఈ మూడో నోటిఫికేషన్ అనేది కొద్దిగా సబ్జెక్టు కష్టతరంగా ఉంటుంది దాంట్లో డౌట్ లేదు అన్న మొదటి నోటిఫికేషనే చాలా కష్టంగా ఉంది రెండో నోటిఫికేషన్ కొద్దిగా అంతంత మాత్రంగా రాసాము మూడో నోటిఫికేషన్ కూడా ఇలా అంట నేను సర్వీస్ కమిషన్ గురించి చెప్తున్నాను ఎందుకంటే సర్వీస్ కమిషన్స్లో ఉన్నటువంటి సబ్జెక్టు అక్కడ మనకి లోతైనటువంటి పరిధి కనపడుతుంది మనకు తెలిసినట్టే తెలుస్తుంది బిట్టు కానీ అక్కడ ఆన్సర్ చేయటం కష్టంగా ఉంటుంది అందుకనే నేను మీకు సర్వీస్ కమిషన్ కాబట్టి సబ్జెక్టు పరిధి ఉంటుంది జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి మూడవ నోటిఫికేషన్ అయితే కనుక ఈ జనవరి ఈ జనవరి చివరి మాసము ఫిబ్రవరి మొదటి వారంలో అయితే కనుక నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వము సన్నాహాలు చేస్తున్నట్లుగా కూడా మనకి ఆల్రెడీ వార్తలు అయితే కనుక అందాయి దయచేసి ఈ న్యూస్ అందిన సమాచారం ఇచ్చింది నాకు ఇవన్నీ అయిపోతే ఎప్పుడు అంటే మీకు పోస్టింగ్ ఆర్డర్ కూడా చెప్తున్నా మీకు పోస్టింగ్ ఆర్డర్ అయితే కనుక నాకు తెలిసినంత వరకు మే చివరి వారంలో మే చివరి వారము లేదు తప్పితే జూన్ మొదటి వారం ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది మే వరకు కూడా మేము ఏళ్ళ పట్టాలకు సంబంధించి ఇళ్ళకు సంబంధించి మేము క్లియరెన్సులు చేస్తున్నాము జగనన్న కాలనీలలో ఈరోజు కూడా మనకి భవన శాఖ మంత్రి భవన శాఖ మాతృ చిరికోవాడ శ్రీ రంగనాథరాజు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు సో ఏటా నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల విద్యుత్ అనేది ఆదా అవుతుంది అని చాలా స్పష్టంగా కూడా చెప్పారు జగనన్న కాలనీలకు సంబంధించి అక్కడ ఇంధన ఆదా కూడా అవుతుంది త్వరలోనే అన్నీ కంప్లీట్ అవుతాయని కూడా చాలా స్పష్టంగా చెప్పారు మీరు తెలుసుకోవటంలో ఉంటుందండి నేను అన్ని విషయాలు అందుకనే చాలా క్షుణ్ణంగా నేను చదువుతాను తెలుసుకుంటాను ప్రతి విషయాన్ని కూడా సో దయచేసి మీరు పూర్తిగా మీరు చూడండి అన్ని విషయాలు మీరు తెలుసుకోండి ఏదో వీడియో పైపైన చూసేసి అయిపోయింది అని అనుకోకండి అలానే ఒకటో ఎవ్వరో కూడా నెగిటివ్ కొంతమంది ఉంటారండి నెగిటివ్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు నెగిటివ్ ఎంతసేపు నెగిటివ్ థింకింగ్ చేసేవాళ్ళు నేను ముందే చెప్పాను కదా ఎవరైనా మీ దగ్గర నెగిటివ్గా మాట్లాడినా నెగిటివ్గా థాట్స్ వాళ్ళు వచ్చినా కానీ దయచేసి వాళ్ళందరికీ మీరు దూరంగా ఉండండి ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా అంతేగాని నెగిటివ్ వాళ్ళు తిడుతున్నారో వాళ్ళు అన్నారు ఇది అన్నారని ఉన్నారనుకో మీ మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది దయచేసి నేను చెప్పే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు మీరు అర్థం చేసుకోండి మీరు తెలుసుకోండి చాలా అంతే అంతకని ఏమీ లేదు ఎందుకంటే ప్రభుత్వం చాలా స్పష్టంగా కూడా దీని మీద క్లారిటీ కూడా ఇచ్చింది మూడో నోటిఫికేషన్లో యానిమల్ హస్బెండరీ పోస్టులు ఉంటాయా సో యానిమల్ హస్బెండరీ పోస్టులు మూడో నోటిఫికేషన్లో భారీ స్థాయిగా ఉన్నాయి ప్రభుత్వం ఇక్కడ కొంతమంది వెరిఫికేషన్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు సో దీని నుంచి కూడా ప్రభుత్వం క్లియరెన్స్ రావాల్సి ఉంది యానిమల్ హస్బెండరీ అడిగే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు హ్యాపీగా నిశ్చింతగా ఉండండి పోస్టులు ఉన్నాయి నాకు గుంటూరు నుంచి విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి ఈ పోస్టుల గురించి ఎక్కువగా అడుగుతున్నటువంటి పరిస్థితి నేను చూస్తూ ఉన్నాను ఎక్కువ దయచేసి ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చెయ్యండి వాళ్ళు ఏదైనా నెగిటివ్గా మాట్లాడుతున్నారని నెగిటివ్గా వదిలేద్దాం వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు ఎందుకంటే నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళు ఎప్పుడు కూడా వారి వారి ఇల్లే తెలిసిపోతాయి నెగిటివ్ పెడుతున్నారంటే మనం అన్నం ఉడికిందా లేదా ఒక మెతుకుని చూస్తే చాలు అన్నం అంతా పట్టుకుని చూడంగా అలాగే నెగిటివ్ పెడుతున్నారంటే వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని బట్టి ఆలోచించగలగచ్చు అవి ఎంతసేపు పురుగోళ్ళ మీద ఆళ్ళ మీద ఏళ్ళ మీద పడతా ఉంటారు రేళ్ళని తెలిసిపోద్ది ఆటోమేటిక్గా తెలిసిపోద్ది నిన్ను భుజాన్ని తట్టి వెన్ను తట్టి ముందుకు నడుపుతున్నటువంటి వారు వారిని దృష్టిలో పెట్టుకో చాలు హ్యాపీగా ఉంటుంది ఎవరైతే మనకు ధైర్యం ఇస్తున్నాడు ఎన్న చక్కగా మనకు ధైర్యం ఇస్తున్నాడు నేను ప్రతి ఒక్కరిని చెప్తున్నా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక చెల్లిగా ఒక అక్కగా అన్నీ భావించి ఎతరికనే అందరికీ మంచి పుషింగ్ ధైర్యం ఇస్తా ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాను చదువుకోగలిగినటువంటి వారు చదువుతారు ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళు చేస్తూ ఉంటారు నా వంతుగా అన్ని ప్రయత్నాలు కూడా చక్కగా నేను చేస్తూ ఉంటాను అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్